గజ్జన గజ్జన స్వర గజ్జన 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 సువార్త గజ్జన 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 స్వర గజ్జన 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 సువార్త గజ్జన యేసయ్య గజ్జన మెస్సీయ గజ్జన యేసయ్య గజ్జన మెస్సీయ గజ్జన ఆకాశం అంతం వరకు వినబడుచున్న యోధా గోత్ర సింహం స్వర గర్జన భూమి ఆకాశం అంతం వరకు వినబడుచున్న యోధా గోత్ర సింహం స్వర గర్జన స్వర గర్జన స్వర గర్జన స్వర గర్జన స్వర గర్జన స్వర్గ గర్జన ప్రేక్షకులకి యేసుక్రీస్తు నామములో వందనములు చెల్లిస్తున్నాను. ప్రియల సహోదరి సహోదరులరా, ప్రభువైన క్రీస్తు వారి యొక్క పేరిట మరొకసారి మనము ఈ రీతిలో కలుసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. స్వరగర్జన కార్యక్రమం వస్తుంది అనగానే ఏ అంశాన్ని తీసుకుని వచ్చి మరి పాస్టర్ గారు వాక్యాన్ని వివరిస్తారా అని ఎదురు చూసే జనాంగం ఈ దిన ముందు టీవీ దగ్గర చాలామంది కూర్చుని ఉన్నారు. నాకు ముందుగానే ఫోన్ చేస్తుంటారు, పాస్టర్ గారు వచ్చే సోమవారం ఈ అంశాన్ని మీరు మాకు ఉపదేశించబోతున్నారని అడిగేవారిని చాలామంది నేను గమనిస్తున్నాను. దేవుని స్తోత్రం. మరి అంశాన్ని మీకు గుర్తు చేస్తున్నాను, మరి ఏదైనా అంశాన్ని శ్రద్ధగా విని వాక్యాన్ని ఆలకిద్దాం. దేవాది దేవునికి మహిమకరముగా వాక్యాన్ని మన హృదయంలోనికి చేర్చుకుందాం. మరి ఏదైనా అంశం భాగాన్ని నీకు గుర్తు చేస్తున్నాను, మృక్కుబడి చేసుకో సమస్య తీర్చుకో అని. దేవునికి మహిమ కలిగిన గాక ఈ దిన ముందు చాలా మందికి సమస్యలు, అనేక మందికి సమస్యలు, ఇంట్లో సమస్యలు, ఒంట్లో సమస్యలు, మరి ఎక్కడ చూసినా కూడా సమస్యలే. బయట వెళ్ళినా కూడా అనేకమైన సమస్యలను ఎదుర్కొంటున్నాడు మనుష్యుడు. సమస్య తీర్చుకోవాలని శత విధాలుగా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ సమస్య తీరకపోవటం వలన నిరసించి ప్రత్యేకమైన బాధ చేత వేదన పడుచూ ఉన్నాడు. అయితేనే ప్రభువైన క్రీస్తు వారి యొక్క పేరిట దిన ముందు మీకు చక్కటి సలహా ఇస్తున్నాను. సమస్య తీర్చుకోవడానికి ఒక మార్గం పరిశుద్ధమైన గ్రంథము మనకు ఉపదేశిస్తుంది. అదేంటి అనగా, అందుకనే సమస్య తీరడానికి మృక్కుబడి చేసుకో, మృక్కుబడి చేసుకో, సమస్య తీర్చుకో అన్న అంశాన్ని ఇదిన ముందు మీకు ఉపదేశం నేను కలగజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. కూడింటున్నా మరి స్వర్గర్జన కార్యక్రమం వింటున్నా నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన గ్రంథములో ఆశాపు ఒక కీర్తన రాశాడు. 50వ కీర్తన 14వ వచనములో ఆశాపు ఈ విధంగా వివరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మృక్కుబడులు చెల్లించము అని ఆశాపు రాసిన కీర్తనలో ప్రత్యేకత ఉంది. దేవునికి మృక్కుబడులు చెల్లించము అంటున్నాడు, మహోన్నతునికి మృక్కుబడులు చెల్లించము అంటున్నాడు. అంటే మహోన్నతునికి మృక్కుబడులు చెల్లించాలి అంటే మృక్కుబడి చేసుకుని ఉండాలి. మృక్కుబడులు చేసుకుని ఉంటేనే మహోన్నతునికి మనం మృక్కుబడులు చెల్లించగలం. కూడింటున్నా స్వర్గజన కార్యక్రమం వింటున్నా ప్రియా సహోదరి సహోదరుడా, మృక్కుబడులు చేసుకుంటే దేవునికి వాటిని చెల్లించగలం. మృక్కుబడులు చేసుకుంటే తప్పనిసరిగా చెల్లించడానికి అవకాశం ఉంది, కనుక మృక్కుబడులు చేసుకోవలసిన అవసరం ఉంది. మృక్కుబడులు చేసుకుంటే తప్పనిసరిగా మన సమస్యలకు పరిష్కార మార్గం ఉందని ఆశాపు గుర్తించాడు. ఆశాపు కూడా అనేకమైన సమస్యల నుంచి విడుదల పొంది ఉండవచ్చు. పరిశుద్ధమైన గ్రంథంలో అలాంటి వారు కొలల మందున్నారు. మృక్కుబడులు చేసుకుని సమస్యలు తీర్చుకుని సంతోషాన్ని అనుభవించిన వారు, ప్రభువైన క్రీస్తు వారికి సాక్షులుగా నిలిచిన వారు. అందుకనే పరిశుద్ధమైన గ్రంథంలో యాకోబుడు భక్తుడు ఉన్నాడు, మనకు అందరికీ బాగుగా తెలిసిన వ్యక్తి. ఇతని ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు కుమారుడని యాకోబు ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియదు, ఏమి తినాలో తెలియదు, ఏమి ధరించాలో తెలియదు, ఏ ప్రాంతానికి వెళ్ళి ఎలాగ జీవించాలో యాకోబుకు అర్థం కాలేదు. ఒక దిన ముందు రాత్రిపూట నిద్రిస్తూ ఉన్నాడు. నిద్రిస్తుంటే ఒక దర్శనాన్ని యాకోబు చూశాడు. ఆ దర్శనము చూసినప్పుడు ఆ స్థలము నిజముగా దేవుని యొక్క ఆలయమే అనుకున్నాడు. ఇది దేవుని స్థలము అని గుర్తించాడు. వెంటనే ఆ స్థలంలో మొక్కరించుకుని యాకోబు చక్కటి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనను మనం నిజముగా చూడొచ్చు. సమస్య తీర్చుకోవడానికి ఈ మొక్కుబడి చాలా అవసరమని, ఈ ప్రార్థన చాలా అత్యవసరమని ఈ లేఖనాలను బట్టి మనం గుర్తించవచ్చు. మరి ఆది కాండము 28వ అధ్యాయము 20-21 వచనములు మనం చదువుకుందాం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయండి, నేను వెలుచున్న ఈ మార్గములలో నన్ను కాపాడి తిరుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడయుండును, మరియు ఈ స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరము అగును, మరియు నీవు నాకిచ్చి యావత్తులో పదవంతు నిశ్చయముగా నీకు చెల్లింతునని మృక్కుకొనెను. చూడండి ప్రియ నా సహోదరుడా, నా ప్రియ సహోదరి, సమస్యలతో నీవు ఉన్నావు, సమస్యలతో సతమతమైపోతున్నావు. సమస్య తీరడానికి మార్గం ఏంటి అని ఎత్తుకుచూ ఉన్నావు. సమస్య ఎప్పుడు తీరుందని తీరుతుందని ఆలోచన చేస్తున్నావు.
అయినా సమస్య తీరడానికి ఈ దిన ముందు స్వర్గజన కార్యక్రమం ద్వారా నీకు ఒక చక్కటి విషయాన్ని గుర్తు చేస్తున్నాను. అదేంటంటే యాకోబు చేసిన మృక్కుబడి, యాకోబు చేసిన ప్రార్థన, యాకోబుకుంటున్న సమస్య తీర్చుకోవడానికి ఆయన ఎన్నుకున్న ఒక ప్రత్యేకమైన మార్గము ఈ దిన ముందు మన లేఖన భాగంలో చూస్తున్నాం. సమస్య యాకోబుకు ఉంది, సమస్య తీర్చుకోవడానికి ఆలోచన చేస్తున్నప్పుడు యాకోబు తీసుకున్న ఒక నిర్ణయం ఏంటంటే, నేను నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినడలా. నీవు కూడా అనేక చోట్లకి వెళ్తున్నావు, అనేక పనులు ప్రారంభిస్తున్నావు, అనేక ప్రయాణాలు చేస్తున్నావు, వెళ్ళిన పని సఫలం కాక సతమతమైపోతూ ఆందోళన చెంది ఆవేదన పొందుచు ఉన్నావు, రాత్రి ఎందు నిద్ర లేక మృత్యుము కూడా దుఃఖపడుచు బాధపడుచు ఉన్నావు. కారణం ఏంటంటే, నీ సమస్య తీరక, వెళ్ళిన పని సఫలం కాక వెళుచున్న ప్రదేశాలలో నీకు ఆనందము దొరకక, నువ్వు చేస్తున్న ప్రయత్నములు ఏమాత్రము కూడా మరి నీకు ఆనందాన్ని కగించలేక విఫలం అవటం వలన ఆందోళన చెందుతున్నావు. అదే స్థితిలో యాకోబు కూడా ఇక్కడ ఉన్నాడు. అలాంటి యాకోబుకు ఒక ప్రత్యేకమైన ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏంటంటే, దేవుని దగ్గర ఒక మృక్కుబడి చేసుకున్నాడు. ఏంటో మృక్కుబడి అంటే, అయ్యా నాకు తినడానికి ఆహారము ఉంటే, ఈ దిన ముందు ఆహారము తినడానికి లేని వారు కొల మంది ఉన్నారు, అయ్యా నాకు వస్త్రాలు ఇస్తే, వస్త్రాలు లేని వారు కూడా చాలా మంది ఈ దిన ముందు ఈ టీవీ ప్రోగ్రామ్ దగ్గర కూర్చుని ఉన్నారు. ఆకలి దప్పికల చెత్త, వస్త్రహీనత చెత్త, బాధపడుచున్న వారు లేమి చెత్త, మరి అనేకమైన కష్టాల చెత్త, నష్టాల చెత్త, వేదనల చెత్త అనుభవిస్తున్న వారు ఈ టీవీ దగ్గర కూర్చొని వాక్యాన్ని వింటున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి యాకోబు తీసుకున్న తీర్మానం ఏంటంటే, నాకు కాన నీవు తోడుగా ఉండి నాకు అన్ని దయచేసిన ఎడల నాకు కలిగిన యావత్తులో, నీవు నాకు ఇచ్చిన యావత్తులో కూడా నీకు పదవంతు చెల్లిస్తానని దేవునికి మృక్కుబడి చేసుకున్నాను. అంతేకాదు, మరి ఇక్కడ నేను నిర్మించిన, నేను వేసిన ఈ రాయిని నీకు మందిరముగా నిర్మిస్తానని కూడా యాకోబు దేవునితో కూడా మృక్కుబడి చేసుకున్నాడు. కుడిన ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కూడా అనేక సార్లు ప్రార్థన చేస్తుంటావు. చాలా మంది సేవకులకు ఫోన్లు చేసి, పాస్టర్ గారు నా సమస్య ఇదండి, అయ్యా నాకు పరిష్కార మార్గం దొరకటం లేదండి, నాకు జాబ్ దొరకటం లేదండి, నాకు ఉద్యోగం రావటం లేదండి, నా కుమార్తెకు పెళ్లి కావటం లేదండి, నేను వెలుచున్న ప్రయాణంలో నాకు ఏమాత్రము కూడా ఆనందం కలగటం లేదండి, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను విఫలమైపోతున్నానండి అని కొలల మంది సేవకులకు, తెలిసిన ప్రతి పాస్టర్కు అనేక మంది నువ్వు అడుగుచూ ఉంటావు. నా ప్రదేశం బిడ్డలరా, అయినా కూడా నీ సమస్య ఇప్పటికీ తినలేదు. అనేక మంది దైవజనులు ప్రార్థన చేసినా నీ సమస్యకు పరిష్కారం దొరకలేదేమో. అయితే ఇదే ముందు నేను ఒక చక్కటి విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఆ విషయం ఏంటంటే, మృక్కుబడి చేసుకో, సమస్య తీర్చుకో. ఎప్పుడైతే యాకోబు దేవునికి మృక్కుబడి చేసుకున్నాడో, ఇదిగో ఇక్కడ నేను మందిరము కట్టిస్తాను, ఇదిగో నాకు వచ్చిన యావత్తులో కూడా దశము భాగమునకు నీకు చెల్లిస్తాను అన్నప్పుడు, వెంటనే ఆయన వెలుచున్న ప్రదేశాలంతట్లో కూడా దేవుడు సహాయం చేశాడు. ఆయన వెలుచిన ప్రదేశం అడుగు కూడా, అడుగు పెట్టిన ప్రతి చోటల్లో కూడా దేవుడు అతనికి అన్నిటినీ అందించాడు. ఎంత సంతోషం చూడండి. దేవుని బిడ్డలారా, నీకు కూడా సమస్య తీరాలి అని నేను ఆశిస్తున్నాను. నీ సమస్యకు కూడా పరిష్కారము కావాలని నేను కోరుకుంటున్నాను. నీవు కూడా ఆనందముగా జీవించాలని ఒక సేవకుడిగా నేను ఆలోచిస్తున్నాను. అందుకే ఈ మృక్కుబడి చేసుకో, సమస్య తీర్చుకుని ప్రభు అయిన క్రీస్తు వారికి నువ్వు సాక్షివు కావాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి వారు బైబిల్ గ్రంథంలో కొలల మంది ఉన్నారు. సమయం ఉన్నంత వరకు ఈ స్వర్గజన కార్యక్రమాన్ని వింటే విన్నంత వరకు తప్పనిసరిగా నీ సమస్యకు కూడా పరిష్కారం కావాలని కొన్ని లేఖనాలను మీకు గుర్తు చేయడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధమైన గ్రంథముల నుంచి మొదటి సమయాల గ్రంథంలో 1:10-12 వచనాలు చదివితే అక్కడ ఒక సహోదరి మనకు కనబడుతుంది. ఆమె పేరు హన్నా. ఆమె కూడా సమస్యలు ఉన్నాయి. ఆమెకు తినడానికి సమస్య లేదు, కట్టుకోవడానికి సమస్య లేదు, ఉండడానికి సమస్య లేదు. ఆమెకున్న సమస్య మరొకటి. కుడింటిని నా ప్రదేశం బిడ్డలరా, ఒక్కొక్కరికి ఒక్కో సమస్య, ఒక్కొక్కరికి ఒక్కో రకమైన సమస్య. తీర్చుకోలేని సమస్యలు కొన్ని, చెప్పుకోలేని సమస్యలు కొన్ని, తీర్చుకోవడానికి ప్రయత్నించిన తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉంటున్న సమస్యలు మరికొన్ని. అయినా ఇక్కడ హన్నాకుంటున్న సమస్య ఒక ప్రత్యేకమైన సమస్య. ఆ సమస్యను చాలా మంది స్త్రీలే దీని మంది మనకు కనబడుతుంటాయి. నాకు తెలిసిన ఒక సహోదరుడిది, ఆమె బెంగళూరు పట్టణంలో ఉండేది. ఆమెకు మరి దాదాపుగా 12 సంవత్సరాలు అవుతుంది పెళ్ళై. పెళ్ళైనా కూడా పిల్లలు కలగలేదు. ఆస్తుంది, అంతస్తుంది, అందం ఉంది, అన్ని రకాలుగా డబ్బు ఉంది, అయినా కూడా అనుభవించడానికి పిల్లలు లేక 12 సంవత్సరాల పాటు అనేక మంది దగ్గరికి వెళ్ళి రకరకాల వైద్యము, రకరకాల దేవతలను పూజించి అందరినీ వేడుకున్నది. ఏ ఒక్కరి ద్వారా కూడా ఆమెకు పిల్లలు కలగలేదు. ఇక్కడ ఉంటున్న అన్న పరిస్థితి కూడా అదే. ఆమెకు అన్నీ ఉన్నాయి కానీ పిల్లలు లేరు. కానీ ఒక దిన ముందు దేవుని యొక్క ఆలయం ఒక హన్నా వచ్చింది. నాకు తెలిసిన సహోదరి మరి అనంత జ్యోతి అనే సహోదరి మరి బెంగళూరు పట్టణం నుంచి తిరుపతి పట్టణానికి వచ్చి దేవుని యొక్క మందిరపు ఆవరణములో దేవుణ్ణి అడిగినది, మా దగ్గర ప్రార్థన చేయించుకున్నది. దేవునికి మహిమ కలుగక ఆమెకు వాక్యాన్ని చెప్పాం, నీవు మృక్కుబడి చేసుకుంటే తప్పనిసరిగా నీ సమస్య తీరుతుంది అని. అన్న దేవుని యొక్క సముఖములో మోకరించుకుని దేవాలయంలో ఏం ప్రార్థన చేస్తుందో, ఎలాంటి మృక్కుబడి చేసుకున్నదో, ఆ సమస్యకి ఎలాగా పరిష్కార మార్గం దొరికినదో మనము బైబిల్ గ్రంథంలో చదాం. మొదటి సమయాల గ్రంథములు 1:10-12 బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవ సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా, నీ సేవకురాలని నాకు కలిగిన శ్రమను చూసి, నీ సేవకురాలని నన్ను మరువుగా జ్ఞాపకము చేసుకుని, నీ సేవకురాలని నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరభగతి అన్నటికీ రానేక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వారిని యెహోవా
వగు నీకు అప్పగింతలని మృక్కుబడి చేసుకొనెను, మృక్కుబడి చేసుకొనెను. దేవునికి మహిమ కలగక అన్నాకుంటున్న సమస్య తీర్చుకోవడానికి ఆమెకు వచ్చిన ఆలోచన, అన్నాకుంటున్న సమస్య తీర్చుకోవడానికి ఆమెకు దొరికిన ప్రత్యేకమైన మార్గం అదేంటంటే మృక్కుబడి చేసుకోవడం. నాకు కాన మగబిడ్డను నువ్వు దయచేస్తే ప్రభువా ఆ మగబిడ్డను నీకే తిరిగి అప్పగిస్తానని ఆమె మృక్కుబడి చేసుకున్నది. కుడి అప్పుడే బిడ్డలారా, నీ సమస్య తీరాలని అనేక విధాలుగా ఆలోచన చేస్తుంటాం, సమస్య తీరే మార్గం ఎలాగా అని యోచిస్తుంటాం, కానీ ఒక్క మార్గం ఉన్నది. దేవుడు మనకిస్తే, దేవుడు మనకి ఏదైనా ఇస్తే తిరిగి దేవునికి ఏమైనా ఇస్తాను అని చెప్పడం వలన ఈ సమస్యకు పరిష్కార మార్గము ఉన్నది. ఇక్కడ నాకు తెలిసిన సహోదరి కూడా దేవుని యొక్క మందిరానికి వచ్చింది, అన్నలాగా దేవుని సన్నిధిలో మోకరించినది, తన సమస్య అంతా కూడా చెప్పినది. వెంటనే ఆమెకు దేవుని యొక్క వాక్య లేఖన భాగంలో ఉంటున్న విషయాలను మేము గుర్తు చేస్తాం. ఆమె తీర్మానం చేసుకున్నది, ప్రభువా నాకు గాని బిడ్డనిస్తే ఆ బిడ్డని తిరిగి మీ సేవకు సమర్పిస్తాను అని. దేవుని బిడ్డలారా, కూడిన ప్రియ సహోదరి సహోదరులారా, ఆశ్చర్యకరమైనటువంటి విత్ ఇన్ ఇయర్లో ఒకే ఒక సంవత్సరంలో అన్న గర్భము ఏ రీతిలో ప్రభువైన క్రీస్తు వారు తెలిసి ఆమెకు మగబిడ్డనిచ్చను, అదే విధముగా అనంత జ్యోతి గారి యొక్క గర్భమును తెలిసి ప్రభువైన క్రీస్తు వారు మగబిడ్డనిచ్చారు. ఆమె తీర్మానం చేసుకున్నట్టుగా ఆ కుమారుని దేవుని యొక్క సేవకు అర్పించి సేవకుడిగా పెంచడానికి తీర్మానం చేసుకున్నది. ప్రియా అన్న సహోదరి సహోదరుడు, సమస్యకు పరిష్కార మార్గం లేదని నేర్చు చేస్తున్నావా? ఎస్, ఉంది. ఎలా అంటే మృక్కుబడి నువ్వు చేసుకుంటే నీ సమస్యకు పరిష్కార మార్గం ప్రభువైన క్రీస్తువారు తప్పనిసరిగా చూపిస్తారని నేను నొక్కి ఒక్క నిచ్చగలను. దేవునికి మహిమ కలిగింది కాక ఈ లేఖన భాగంలో చూసినప్పుడు అన్న సమస్య తీరిపోయినది, అన్నకు ఆనందం మిగిలిపోయినది, అన్నకుంటున్న ఆవేదన తొలగిపోయినది, అన్నకుంటున్న శ్రమ వైదొలగిపోయినది. మరి నీకు కూడా ఇలాంటి సమస్యలు, శోధనలు, శ్రమలు కొలలున్నాయి, అయినా నీకు కూడా ప్రభువైన క్రీస్తువారు చక్కటి సలహా ఇస్తున్నారు, మృక్కుబడి చేసుకో, సమస్య తీర్చుకో, తప్పనిసరిగా నువ్వు ఆనందిస్తావు, ప్రభువైన క్రీస్తు వారికి సాక్షి అవుతావు, దేవాది దేవునికి మహిమకరముగా నువ్వు జీవించడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు ఇద్దరిని మనం చూసాం. మొదటిది యాకోబు. యాకోబుకు ఆర్థికమైన సమస్య, ప్రయాణములో ఎక్కడికి వెళ్లాలో గమ్యము తెలియని సమస్య, ఏం తినాలో, ఏది తాగాలో, ఏమి ధరించాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు యాకోబు. కానీ మృక్కుబడి చేసుకోవటం వలన తన అన్ని సమస్యల నుంచి తీర్చబడ్డాడు, అన్ని సమస్యల నుంచి వైదొలగింపబడ్డాడు, అన్ని సమస్యలకు పరిష్కార మార్గము ప్రభువైన క్రీస్తు వారే యాకోబుకు చూపించారు. ఇప్పుడు అన్నకుంటున్న ప్రత్యేకమైన సమస్య, గర్భఫలము సమస్య, పిల్లలు లేని సమస్య, గొడ్రాలతో బాధపడుచు అవమానింపబడుతున్న అన్న పరిష్కార మార్గము మృక్కుబడే. ఆ మృక్కుబడి చేసుకున్న వెంటనే ఆమె యొక్క గొడ్రాలతనము పోయినది, ఆనందం మిగిలిపోయినది, కుమారుని కన్నదే దేవునికి సాక్షిగా మిగిలిపోయినది. అంతే ప్రియదేవి బిడ్డలారా, అదే విధముగా పరిశుద్ధమైన గ్రంథములు ఇంకా చాలా మంది అలాంటి వారు ఉన్నారు. వాళ్ళల్లో కూడా మీకు ఇంకా కొందరు మేము చూపించడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు మనకు సహాయం చేయాలని మనం కోరుకుందాం. దయచేసి నీ సమస్యకు కూడా ఇద్దరి ముందు పరిష్కార మార్గం ఉన్నదని నీ లేఖన భాగంలో నుంచి చూపించగలను. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు యెఫ్తా. యుద్ధానికి వెళ్తూ ఉన్నాడు, ఇద్దరి ముందు చాలా మంది యుద్ధాలకు వెళ్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన యుద్ధం, ఉద్యోగం కొరకు తీసుకున్న సర్టిఫికేట్స్ తీసుకొని చక్కగా ప్రతి కంపెనీ, ప్రతి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్, ప్రతి చోట కూడా యుద్ధము యుద్ధం ప్రారంభిస్తున్నారు. ఏ చిన్న ఉద్యోగం నాకు దొరకపోతుందా, నా జీవిత సమస్యకు పరిష్కార మార్గము దొరకకపోతుందా అని ఎదురు చూస్తూ ప్రతిరోజు ఒక ఫైల్ పట్టుకుని ఎదురు చూస్తూ తిరుగుచూ ఉంటున్న విద్యార్థులు కొలల మంది ఉన్నారు, నిరుద్యోగులు చాలా మంది కనిపిస్తున్నారు, మరికొందరు తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలకు పెళ్లిళ్ళు కాక పెళ్లిళ్ళు చేసేవారు ఎలా, నా కుమార్తెకు ఎవరు వరుడు, నా కుమారుడికి ఎవరు వధువు అని పెళ్లిళ్ళు చేయడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు, కానీ ప్రయత్నములు సఫలం కాలేదు. కూలింటున్న దేవుని బిడ్డలారా, మరికొందరు వ్యవసాయకులు ఉన్నారు, పంటలు పెడుతున్నారు, పంటల పండక అపజయపు పాలవుతున్నారు, మరి వ్యాపారములు చేసేవారు ఉన్నారు, వ్యాపారములు చేసేవారి జీవితాల్లో కూడా వ్యాపారముల్లో లాభము లేక నష్టాల చేత మరి అలమటించిపోతున్న జనాంగాన్ని మనము ఈ లోకంలో చూడగలం. కూడింటున్నప్పుడు దేవుని బిడ్డలారా, మరి అలాంటి కోవలో నీవు కూడా ఉన్నావా? కానీ యెఫ్తా ఓ ప్రత్యేకమైన యుద్ధానికి వెళ్తున్నప్పుడు యెఫ్తా ఒక తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానాన్ని కూడా పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి మనం చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొరుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన యెడల నేను అమ్మోనీయుల దగ్గర నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నేను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినది ఏదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును అని మొరుకొన్నాడు యెఫ్తా. తీర్మానం చూడండి, యాకోబు తీర్మానము, యాకోబు మృక్కుబడి, హన్న తీర్మానము, హన్న మృక్కుబడి, యెఫ్తా తీర్మానము, యెఫ్తా మృక్కుబడి, ఈ ముగ్గురిలో కూడా సమస్యలున్నాయి. సమస్యలు వేరువేరు కావచ్చు, కానీ పరిష్కార మార్గం మాత్రము ఒకటే. కానీ యెఫ్తాకుంటున్న సమస్య ఏంటంటే అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు. యుద్ధానికి వెళుతున్నప్పుడు అమ్మోనీయులను జయించాలి, అమ్మోనీయుల చేతిలో ఓటమి పాలు కాకూడదు, అమ్మోనీయులు ఏమాత్రము కూడా అతని గాయపరిచే విధముగా ఉండకూడదు, అమ్మోనీయులు యెఫ్తా చేతిలో హతమవ్వాలి,
విజయ బేరిని మ్రోగిస్తూ తిరిగి క్షమముగా ఇంటికి రావాల్సిన అవసరత యఫ్తాకున్నది. అందుకని దేవుని దగ్గర సన్నిధిలో మోకరించుకున్నాడు. దేవునితో ప్రత్యేకమైన సంభాషణ చేస్తూ, ప్రభువా నేను యుద్ధానికి వెళ్తున్నాను, అమ్మా నీళ్ళని గెలిచి నేను క్షమముగా తిరిగి వచ్చినట్టయితే నా వాగిటిలో నుంచి ఏమైతే నాకు ఎదురుగా వస్తుందో అదిగో అది నీకు అప్పగిస్తాను అని దేవునితో మృక్కుబడి చేసుకున్నాడు. కూడి ఉంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, మృక్కుబడి ఎంతో మరి పరిష్కార మార్గాలను, సమస్యలకు పరిష్కార మార్గాలను చూపిస్తుందని లేఖన భాగంలో నుంచి మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని లేఖన భాగంలో చూసినట్టయితే యెఫ్తా తీసుకున్న తీర్మానం వలన అమ్మానీయులను గెలిచి, అమ్మానీయులను ఓడించి, అమ్మానీయుల పైన విజయం సాధించి విజయ బేరి చెత్త ఇంటికి వచ్చాడు యెఫ్తా. కూడి నా ప్రియ సహోదరుడా, నువ్వు కూడా ఉదయాన్నే వెళ్తున్నావు ఉద్యోగం కొరకు, కానీ సాయంకాలం వరకు నీకు ఉద్యోగం దొరకక అలసిపోతున్నావు. నువ్వు కూడా వెళ్తున్నావు వ్యాపారానికి, వ్యాపారము లాభం లేక అలసిపోయి ఇంటికి నష్టాలతో వస్తున్నావు. నువ్వు కూడా వెళ్తున్నావు నీ కుమార్తెకి వివాహం చేయడానికి, అయినా కూడా వధువు వరుడు దొరకక ఆలోచన చేసి ఆందోళన చెందుతున్నావు. ఏళ్ళ తరబడి చేసినా కూడా సమస్యకు పరిష్కార మార్గం దొరకక ఎప్పుడు ఎట్లా ఏమి అని ఆలోచన చేస్తూ నీ సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందని నిరీక్షిస్తూ ఉన్నావు. అయినా ఈ దిన ముందు స్వర్గజన కార్యక్రమం ఏంటి, నీకు తప్పనిసరిగా పరిష్కార మార్గం ఒకటి ఉన్నది. ఆ పరిష్కార మార్గం ఏంటి అంటే దేవునికి మృక్కుబడి చేసుకుంటే తప్పనిసరిగా ప్రభువైన క్రీస్తు వారి నీకు పరిష్కార మార్గాన్ని చూపించగలరు. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు తెలిసిన ఒక సహోదరు ఉన్నది, స్వర్గజన కార్యక్రమం వింటూ ఉన్నది, అనాథ కాప్తుడని ఒక వాక్యాన్ని విన్నది. విన్న వెంటనే ఆమెకు అనిపించింది నా వివాహాన్ని దేవుడు జరిగిస్తాడని. అప్పటికే ఆమె వివాహాన్ని నిశ్చయమైనది, కానీ వివాహం డేట్ నిశ్చయబడినది, కానీ ఆర్థికంగా సహాయం దొరకక మినిమం పెళ్లి వస్త్రాలు కూడా రేపు పెళ్లి అనగా ఈ రోజుకి వస్త్రాలు కొనుక్కోలేకపోయారు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు అనాథ కాప్తుడని వాక్యాన్ని స్వర్గజన కార్యక్రమం విన్నది. విన్న వెంటనే ఆమెకు అనిపించింది దేవుడు నాకు కూడా సహాయం చేస్తాడని. మాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు నా పరిస్థితి ఇదండి, రేపు పెళ్ళండి, అయినా ఇప్పటి వరకు నాకు వస్త్రాలు కొనలేదండి, ఆర్థికంగా సహాయము దొరకలేదండి, నా పెళ్లి జరుగుతుందో జరగదో అని ఒక ఆందోళన నా హృదయంలో ఉంది అని నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వెంటనే అమ్మాయి చెప్పింది, పాస్టర్ గారు నా వివాహము గల చక్కగా జరిగితే ఈ స్వర్గజన కార్యక్రమానికి ఒక ఎపిసోడ్కు నేను స్పాన్సర్ చేయడానికి ఇష్టపడుతున్నానండి, దయచేసి నా వివాహం కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి మాకు ప్రార్థన ఫోన్ చేసింది. ఫోన్ చేసినప్పుడు మేము మా టీం అంతా కలిసి అమ్మాయి కొరకు ప్రార్థన చేసాం. ప్రార్థన చేసిన గట్టిగా 1 అవర్కు వాళ్ళ నాన్నగారు చక్కగా వస్త్రాలన్నీ తీసుకుని మరి ఆర్థికంగా దేవుడి యొక్క సహకారం చేత ఆయన ముందుకు వచ్చినప్పుడు అమ్మాయికి వెంటనే మాకు ఫోన్ చేసింది. అమ్మాయి పేరు జయ. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ వివాహం చక్కగా జరిగిపోయినది. మరి నీవు కూడా ఇలాంటి ఆందోళన చేత, ఆవేదన చేత బాధపడుచున్నావా? దేవునితో కూడా నువ్వు మృక్కుబడి చేసుకుంటే, దేవుడికి మృక్కుబడి చెల్లిస్తానని వాగ్దానం చేసుకుంటే, దేవుడితో కూడా ఈ పని చేయదు నేను చేస్తాను ప్రభువా అని దేవుని సేవ కొరకు నువ్వు ఉపయోగపడాలని ఆలోచన చేస్తే మరి తప్పనిసరిగా నీ సమస్యకు కూడా ప్రభువైన క్రీస్తు వారు తుచ్చ తప్పకుండానట్టుగా ఆయన నెరవేర్చగలడానికి వాగ్దానం చేస్తే ఆయన తప్పనిసరిగా నెరవేర్చే సామర్థ్యం కలిగిన వాడని, ఏదైనా ఏ రకంగా ఏ విధంగా ఎవరినైనా ఏ సందర్భములైనా కూడా ఆయన సహాయం చేయడానికి సమర్థుడని నేను విశ్వసిస్తున్నాను. అందుకని యెఫ్తాకు యుద్ధములో సహాయం చేశాడు. యెఫ్తాకు యుద్ధములో సహాయం చేసి విజయాన్ని దేవాది దేవుడు అనుగ్రహించాడు. దాని కారణం మృక్కుబడి. హన్నాకు గర్భమును తెరిచి పిల్లలను అనుగ్రహించాడు. దాని కారణం మృక్కుబడి. మరి యాకోబుకు అడుగుపెట్టి ప్రతి స్థలమల్లో కూడా దేవుడు అనుగ్రహించి ఆయన వెళ్ళిన ప్రతి చోటల్లో కూడా ఆయన తినడానికి, తిండి కట్టుకోవడానికి, వస్త్రం ఉండడానికి, నివాసం అనుగ్రహించి తను క్షేమముగా తిరిగి తన గ్రామానికి వచ్చేంత వరకు దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. దాని కారణం మృక్కుబడి. కూడి ఉండే నా ప్రియ సహోదరి సహోదరులరా, ఇప్పుడు నీకు కూడా స్వర్గజన కార్యక్రమం ఏంటంటే నీ సమస్యలన్నీ నీ జ్ఞాపకం వచ్చి ఏదో మృక్కుబడి చేసుకోవాలని ఆలోచన కూడా నీకు వస్తుంది కదా? అవును, తప్పనిసరిగా వచ్చి తీరాలి, వస్తుంది, వచ్చి ఉంటుంది. అయితే వచ్చి ఉంటున్నప్పుడు మృక్కుబడి నువ్వు చేసుకునేటప్పుడు తగు జాగ్రత్త. ప్రియ సహోదరుడా, నిన్ను ప్రేమించి ఒక సేవకుడిగా నేను మరొకసారి నీకు చిన్న సలహా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. ఆ సలహా ఏంటంటే నీవు ఏమైతే చెల్లించగలవో దానినే మృక్కుకో, ఏమైతే నువ్వు చేయగలవో దానినే మృక్కుకో, ఏదైతే నువ్వు చేయడానికి నీకు ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా ఉంటుందో ఆ మృక్కుబడిని మాత్రమే చేసుకో. చాలామంది మృక్కుంటారు ఆతృతంగా, ఆవేశపూర్వకంగా, మరి ఆ సందర్భ అనుకూలంగా, కానీ మృక్కున్న తర్వాత అది చెల్లించడానికి ఆలస్యం చేసేవారు చాలామంది ఉన్నారు. అందుకని బైబుల్ అలాంటి వారిని మాత్రము కూడా ఇష్టపడటం లేదని ప్రసంగి గ్రంథములో 5వ అధ్యాయం 4వ వచనంలో జ్ఞాని అయిన ప్రసంగి ఆ మృక్కుబడుల గురించి ఒక విషయం చెప్తున్నాడు. ఆ విషయాన్ని నేను మీకు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. నీవు దేవునికి మృక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము. బుద్ధిహీనులు యందు ఆయనకు ఇష్టము లేదు. నీవు మృక్కుకొనిన దానిని చెల్లించము అని. ఎంత గొప్ప విషయం చూడండి. దేవుడు నిజముగా ఎవరైనా మృక్కుంటే వారి సమస్యను తీరుస్తాడు. సమస్య తీర్చబడిన తర్వాత నువ్వు మృక్కుకున్నది మర్చిపోతున్నావు, నువ్వు మృక్కుకున్నది ఆలస్యం చేస్తున్నావు,
నీవు మృక్కుకున్న దానిని చెల్లించడానికి ఏమాత్రము కూడా నీ హృదయము అంగీకరించకపోయేదని కూడా అవకాశాలు ఉండేది. అలాంటి వారిని దేవుడు ఏమాత్రము కూడా ఇష్టపడరంట. అలాంటి మూర్ఖులను దేవుడు ఏమాత్రము కూడా అంగీకరించడు అని లేఖన భాగములు సెలవిస్తున్నాయి. వారిని ఏమంటున్నాడంటే బుద్ధిహీనులు అంటున్నాడు. వారు మృక్కుకుంటున్నారు, సమస్య తీర్చుకుంటున్నారు. సమస్య తీర్చబడిన తర్వాత ఆ మృక్కుబడిని చెల్లించడానికి ఆలస్యము చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అన్న మృక్కుకున్నది వెంటనే దేవునికి తను తీసుకున్న కుమారుణ్ణి పాలు విడిచిన వెంటనే ఏలి దగ్గరికి వెళ్ళి అతను అప్పగించేసింది. యెఫ్తా మొక్కుకున్నాడు, తనైతే వాకిటి ముందు నుంచి ఏమైతే వచ్చిందో అది దేవునికి తిరిగి చెల్లించేశాడు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చెల్లించకపోతే వారిని దేవుడు బుద్ధిహీనులు అంటాడు. నీవు కూడా నీకు ఏదైనా ఉద్యోగం రావాలని ఆలోచన చేస్తున్నావా? అయితే ఏదైనా ముందు మృక్కుకో. నీకు వివాహం తొందరగా కావాలనుకుంటున్నావా? అయితే మృక్కుకో. నీకు ఏదైనా ప్రత్యేకమైన వ్యాపారం లాభం కావాలనుకుంటున్నావా? అయితే దేవునికి మృక్కుకో. నువ్వేదైనా ఇల్లు కట్టాలనుకుంటున్నావా? అయితే దేవునికి మృక్కుకో. నువ్వేదైనా సాధించాలనుకుంటున్నావా? అయితే మృక్కుకో. ఏదైనా ఎగ్జామ్స్ రాసి ఉత్తీర్ణత కావాలనుకుంటున్నావా? అయితే మృక్కుకో. కానీ ఉత్తీర్ణత అయిన తర్వాత మృక్కుబడిని చెల్లించడం ఆలస్యం చేయొద్దు. వివాహం అయిన తర్వాత మృక్కుబడి చెల్లించడము ఆలస్యము చేయవద్దు. నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత మరి ఆ మృక్కుబడి చెల్లించడం ఆలస్యం చేయవద్దు. నీకు ఏదైతే నువ్వు అనుకుని దేవునితో ఒప్పందం చేసుకున్నావో, ఏమైతే అనుకుని దేవునితో మృక్కుబడి చేసుకున్నావో, ఏమైతే చెల్లిస్తానని ప్రభువైన క్రీస్తు వారితో ప్రత్యేకంగా నిబంధన చేసుకున్నావో, ఆ నిబంధనను మీరి ఆ మృక్కుబడిని చెల్లించక ఆలస్యం చేస్తే నీవు బుద్ధిహీనుడవు, బుద్ధిహీనురాలు అవుతావు. అందుకనే ఈ స్వర్గార్జన కార్యక్రమం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ సమస్య తీరాలని ఒక సేవకుడిగా నేను ఆశిస్తున్నాను. నీ సమస్యకు పరిష్కార మార్గం ఉన్నదని ఒక సేవకుడిగా నేను విశ్వసిస్తున్నాను. నీ సమస్య తీరి నీవు కూడా ప్రభువైన క్రీస్తు వారికి మహిమకరముగా సాక్షిగా కావాలని నేను కోరుకుంటున్నాను. అలాంటి వారు కుక్కలల మంది పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్నారు. మా సంఘంలో కూడా కుక్కలల మందికి ప్రభువైన క్రీస్తు వారు సహాయం చేశారు. దేవునికి మహిమ కలిగాక మరి నీవు కూడా మృక్కుబడి చేసుకో, సమస్యను తీర్చుకొని ప్రభువైన క్రీస్తు వారికి మహిమకరముగా నువ్వు జీవించాలని ఒక సేవకుడిగా నేను ఆశిస్తున్నాను. దీనివలన నీకు వచ్చే లాభం ఏంటంటే యెఫ్తాకు మృక్కుబడి వలన విజయం వచ్చినది, హన్నాకు మృక్కుబడి వలన అవమానము తొలగిపోయినది, యాకోబు మృక్కుబడి వలన కొదువ తీరిపోయినది. అందుకని నీకు కూడా నీ సమస్యకు కూడా పరిష్కార మార్గం ఉన్నదని గుర్తు చేసుకుని మృక్కుబడి చేసుకున్నట్టు వలన దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ సహాయం వలన నువ్వు సంతోషిస్తావు. నీ సంతోషంలో మమ్మల్ని కూడా పాలభాగస్తులుగా చేసుకో. ఈ దినమందు నువ్వేం మృక్కుబడి చేసుకుంటున్నావో, ఎలాంటి మృక్కుబడి చేసుకుంటున్నావో ఈ స్వర్గజన కార్యక్రమం వింటూనే అక్కడ మా ఫోన్ నెంబర్స్ వస్తున్నాయి. దయచేసి నువ్వు మృక్కుకున్న దానిని మాకు తెలియచేస్తే మా ఫ్రెయిర్ టీం మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తారు. నీవు కూడా స్వర్గజన కార్యక్రమంలో పాలభాగస్తుడివి, పాలభాగస్తురావులు కావాలని మేము కోరుకుంటున్నాం. మీ సమస్యలో మీ పరిష్కార మార్గం కొరకు మేము కూడా ప్రభువైన క్రీస్తు వారి యొక్క పేరిట ప్రార్థన చేయడానికి అవకాశము మాకు కూడా కల్పించమని క్రీస్తు యేసు పేరిట మిమ్మల్ని ప్రతిపాదించుకుంటున్నాం. దయచేసి మృక్కుబడి చేసుకుని సమస్య తీర్చుకో, సంతోషాన్ని నువ్వు అందుకుని ప్రభువైన క్రీస్తు వారికి సాక్షిగా కావాలని నేను కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం, మీకు నిమిత్తమై నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. దయచేసి ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మా ముందర ఈ స్వర్గర్జన కార్యక్రమం ద్వారా మృక్కుబడి చేసుకో, సమస్య తీర్చుకో అనే ఒక అంశాన్ని మీరు ఉంచి ఉన్నారు. ఎంతోమంది టీవీని చూస్తూ ఉన్నారు ప్రభా. సమస్య తీరక సతమతమైపోయి హృదయాలు కలిగిన వారు ఈ టీవీ ముందర కూర్చుని ఉన్నారు. వారిని మీరే దర్శించండి. మీ యొక్క నామమునికి మహిమకరముగా వారి సమస్యలకు అన్నిటికీ కూడా పరిష్కార మార్గమును మీరు చూపించి మీ ఘనమైన నామానికే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. ఎందరైతే ఓటమి పాలవుతున్నారో వారికి విజయాన్ని కలిగించండి. ఎందరైతే అవమానాలు పాలవుతున్నారో వారికి ఆ సమస్య నుంచి విడుదల కలిగించండి. ఎందరైతే నా తండ్రి తినడానికి తిండి లెక్క, కట్టుకోవడానికి బట్టలు లెక్క, ఉండడానికి ఇల్లు లెక్క సతమతమైపోతూ లేమిలో ఉంటున్నారో వారికి కాపరిగా ఉండి మీరే కాచి కాపాడి కొదువులు తీర్చి కొరతలు తీర్చి సంతోషాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంది ఎందరైతే నా తండ్రి ఈ వాక్యాన్ని విని మృక్కుబడి చేసుకోవడానికి తీర్మానం చేసుకుని ఉన్నారో ఆ మృక్కుబడి ప్రకారం యాకోబు ప్రార్థన ఆలకించినట్టుగా, అన్న అవమానం తొలగించినట్టుగా, యెఫ్తాకు విజయం కలిగించినట్టుగా నీ బిడ్డలకు కూడా సహాయం చేసేసి దయచేసి నా తన సమస్య నుంచి విడుదల కలిగించి మృక్కుబడులు చెల్లించేవారుగా బుద్ధివంతులుగా మీరు తయారు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ మమ్మల్ని మిక్కులుగా ప్రేమించి ఈ స్వర్గజన కార్యక్రమం ప్రతి బిడ్డను దీవించిన మరి స్వర్గజన కార్యక్రమం కొరకు స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని నతన్ని మరి శేఖర్ సహోదరులు శేఖర్ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని తన కుటుంబానికి కావలసిన దీవెనలు, తను చేస్తున్న పరిచర్యకు కావలసిన ఆశీర్వాదములు, తనకు తన కుటుంబంలో ఉంటున్న తన పిల్లలకు నిత్యము దీవెనలు విద్యా బుద్ధి జ్ఞాన వివేచన వివేకములు తెచ్చామని తద్వారా మీరే మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ మమ్మల్ని మిక్కులుగా ప్రేమించి ఈ స్వర్గార్జన కార్యక్రమాన్ని నిత్యము ప్రత్యేకముగా గణపరచడానికి బలపరచడానికి ఇష్టపడుతున్న మా ప్రదేవుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.
ఏమని వర్ణించును